హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని మర్చిపోకుండా క్లిక్ చేయండి. ఈరోజు వచ్చేసి వేపాకుతోని మస్కిటోస్కి లిక్విడ్ చేస్తున్నానండి. ఆలోట్లో పెట్టుకునే రిఫ్లెంట్ ఉంటుంది కదా, దానిలోకి లిక్విడ్ చేస్తున్నాను. వేపాకు వల్ల చాలా యూజెస్ ఉన్నాయండి. ఇది జుట్టుకి, స్కిన్కి అన్నిట్లోకి బెస్ట్గా పనిచేస్తుంది. ఈ కెమికల్స్ వల్ల చాలా ఎఫెక్ట్స్ ఉన్నాయండి. సో మస్కిటోస్కి ఇదైతే చాలా బెస్ట్. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి, 100% వర్క్ అవుతుందండి. ఏంటంటే వేపాకు మొత్తం బాగా వాష్ చేసుకొని దాన్ని మొత్తం ఇట్లా రెమ్మలు రెమ్మలుగా తీసేసుకోవాలి అండి. తీసేసుకొని ఒక మిక్సీ జార్ తీసుకొని ఆ మిక్సీ జార్లోకి వేసేసుకోవాలి. మొత్తం అంతా వేసేసుకున్న తర్వాత దీన్ని బాగా గ్రైండ్ చేసుకోవాలి అండి. మంచి పేస్ట్లాగా గ్రైండ్ చేసుకోవాలి. అలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత కొన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి అండి. ఫస్టే వాటర్ యాడ్ చేస్తే మొత్తం మెత్తగా కాదండి. సో మెత్తగా అయిన తర్వాత కొన్ని వాటర్ యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి అలా గ్రైండ్ చేసుకోండి. అలా గ్రైండ్ చేసుకున్న దాన్ని వడకట్టేసుకుంటే, వడకట్టేసుకొని లేదా డైరెక్ట్ తీసుకున్నా పర్లేదండి. కానీ వడకట్టేసుకోవడం వల్ల దానిపైన ఏమన్నా స్టెమ్కి అదంతా ఉంటుంది కదండి, అదంతా పోతుందండి. పిప్పి అంటారు కదా, అదంతా పోతుందండి. ఓన్లీ వాటర్ మాత్రమే వస్తుంది. సో అలా రావడం వల్ల ఏంటంటే దీనిలో ఉన్న ఫ్లేవర్ మొత్తము మనము వాటర్లోకి వచ్చేంతవరకు బాయిల్ చేసుకోవాలి అండి. ఇప్పుడు ఇలా తీసుకున్న తర్వాత మొత్తం అంతా ఇలా వాటర్ తీసేసుకోవాలి. ఇలా వాటర్ తీసేసుకున్న తర్వాత ఒక కడాయి, ప్యాన్, బౌల్ ఏదైనా సరే స్టవ్ పై పెట్టుకొని, నేనైతే పొయ్యి పై పెట్టుకున్నానండి. ఇది కాస్త హీట్ అయిన తర్వాత ఇందులోకి ఈ వాటర్ పోసేయాలండి. వేపాకు వాటర్ మొత్తం అంతా పోసేయాలి. మీకు ఇలా కాదు, నేను మిక్సీ ఏం పట్టుకోను అనుకుంటే డైరెక్ట్ వేపాకు తీసుకొని కూడా బాయిల్ చేసేసుకోవచ్చండి. అలా బాయిల్ చేసుకోవడం వల్ల ఏంటంటే దానిలో ఉన్న ఫ్లేవర్ అదంతా ఉంటుంది కదండి, అది కాస్త తక్కువ పోతుంది. ఇలా మిక్సీ పట్టుకుంటే బెస్ట్ రిజల్ట్ ఉంటుందండి. కాస్త చల్లారాలండి, కొద్దిగా మరిగించి నేను స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లార్చుకున్నాను. నెక్స్ట్ ఇప్పుడు ఒక చిన్న ఏదైనా బౌల్ తీసుకొని అందులోకి నేనైతే కర్పూర బిళ్ళలు తీసుకున్నానండి. కర్పూర బిళ్ళలం కన్నా పచ్చకర్పూరం అయితే చాలా బెస్ట్ అండి. అసలు పచ్చకర్పూరం యూజ్ చేయడం వల్ల మస్కిటోస్, ఇన్సెక్ట్స్ అన్నీ చనిపోతాయండి. ఎలాంటి కెమికల్స్ ఉండదు కాబట్టి బెస్ట్ అండి ఇది. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. ఇప్పుడు ఇది బాగా దంచుకొని అందులోకి నేను ఇందాక మరలించుకున్న వాటర్ని యాడ్ చేసుకుంటున్నానండి. వేపాకు వాటర్ని మొత్తం అంతా యాడ్ చేసుకున్నాను. ఇది బాగా ఒకసారి మిక్స్ చేసుకొని ఇప్పుడు ఆల్ ఆఫ్ రిఫిల్ తీసుకొని అందులోకి వేసేసుకోవాలి అండి. మొత్తం అంతా పోసేసుకోవాలి. ఇంతేనండి, చాలా ఈజీగా చేసేసుకోవచ్చు అండి. ఇది బయట కొన్నా కానీ మినిమం 50+ ఉంటుందండి కాస్ట్. అంత కాస్ట్ పెట్టుకున్న అవి కెమికల్స్ కదండి, కెమికల్స్ వల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. సో స్మెల్ కూడా అదో రకంగా ఉంటుంది కదండి. ఈ వేపాకు వల్ల దీన్ని మనం బ్రీత్గా తీసుకోవడం వల్ల కూడా మనకు యూజెస్ ఉన్నాయండి, బెనిఫిట్స్ ఉన్నాయి. వేపాకు చాలా హెల్త్కి చాలా మంచిదండి. దీనివల్ల బ్లడ్ సర్క్యులేషన్ కానీ హార్ట్కి కానీ కూడా చాలా మంచిది. ఇలా మొత్తం అంతా ఫిల్ చేసుకొని దానిపైన మళ్ళీ క్యాప్ పెట్టేసుకోవాలి అండి. ఇది ఈజీగా వచ్చేస్తుందండి, ఇలా ఊడేసుకుంటే వచ్చేస్తుందండి. పెద్ద ప్రాసెస్ ఏం కాదు, జస్ట్ ఆ వైట్ ఇట్లా పైకి అనేస్తే వచ్చేస్తుంది. ఇందులోకి మొత్తం అంతా ఫిల్ చేసుకొని గట్టిగా పెట్టేసుకోవాలండి. పెట్టేసుకొని ఇప్పుడు ఆల్అవుట్ పైన ఉంటుంది కదండి, అందులోకి మనం పెట్టేసుకుంటే సరిపోతుందండి. పర్ఫెక్ట్గా వర్క్ అవుతుంది. అలానే మస్కిటోస్ కూడా 100% చనిపోతాయండి. నేను కర్పూరం యాడ్ చేశాను కదండి, దానివల్ల ఈగలు కూడా ఇంట్లో ఉండవండి. పచ్చకర్పూరం యాడ్ చేయడం వల్ల ఈగలు, పురుగులు ఇలా ఉంటాయి కదండి, అన్నీ పోతాయి. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై